నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా బిచ్చలపల్లి గ్రామ పంచాయతీ అంబిపల్లి గ్రామంలోని అంబేద్కర్ గారికి గర్ణబలం అర్పించడం జరిగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారు మనకి ఆయన ఓటు అనేది ఒక ఆయుధాన్ని ఇచ్చారు. రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ మీ అమూల్యమైన ఓటును అమ్ముకోవద్దనేసి చాలా ప్రచారం చేస్తారు. కానీ నిజ జీవితంలోనే మనం ఓటేసేటప్పుడు రాజకీయ నాయకులు ఓట్లు కొనుక్కోవడం సర్వసాధారణం అయిపోయింది. అలాగే మన ఓటర్లమైన మన హక్కుల కోసం భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ గారు మన ఓటును అమ్ముకోకుండా నిస్వార్థంగా వేయమని చెప్తే ఈరోజు మనం ఓటు అమ్ముకోవడం వల్ల ఈరోజు అవినీతి పరులు, భూకబ్జాదారులు, అలాగే దోపిడీదారులు, అత్యాచారాలు చేసిన వాళ్ళు, ప్రజలను పట్టి తీరుస్తున్న వాళ్ళు అధికారంలోకి రావడం వల్ల ఈరోజు భారతదేశం ఈరోజు పరిస్థితిలో ఉంది. అందుకని ఆయన గలని ఇవాళ నేర్పించడం అంటే ఈరోజు కులదండ లేచి ఆయనకి జైభీమైన నినాదాన్ని ఇవ్వడం కాకుండా మన ఓటుని నిస్వార్థంగా ఒక నిస్వార్థ రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులు ఎన్నుకున్నప్పుడే ఆయన గలని ఒక నివాళులు నేర్పించినట్లు అవుతుంది. జై హింద్, జై హింద్.